శ్లోకం. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ గురు, కాలభైరవ టీవీ, యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్య మంగళాశీస్సు లభించుగాక. దేవీ నవరాత్రులలో 3వ రోజు తదియ మనకు 12వ తారీఖు శుక్రవారం నాడు ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ యొక్క విశాఖ నక్షత్రం గురుగ్రహానికి సంబంధించింది. ఎవరైతే పుష్యమి పునర్వసువు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రాల్లో పుట్టారో వారు గురుగ్రహానికి సంబంధించిన వాళ్ళు, బృహస్పతి గ్రహానికి సంబంధించిన వాళ్ళు. ఈ యొక్క బృహస్పతి గ్రహానికి అంతరిక్ష అధిదేవత తార, ఉగ్రతార, మహాతార, చండితార, తారాతరుణి అనేటటువంటి పేరు అమ్మవారికి ఉంది. ఆ రోజున ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఈ యొక్క తారాదేవికి సంబంధించినటువంటి శాంతి హోమం జరగబడుతుంది. ఈ యొక్క తారాదేవికి క్షేత్రపాలకుడు అక్షోభ్య భైరవుడు. ఈమె గురుగ్రహానికి బృహస్పతి దేవత, గ్రహానికి అంతరిక్ష అధిదేవత. ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారు తప్పకుండా అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటారు. చైత్ర శుద్ధ నవమి అమ్మవారి ప్రీతి. ఈమె వాక్ దేవత, వాక్ శుద్ధి దేవత, మనకు వాక్కునిచ్చేటటువంటి అధిదేవత. అమ్మవారిని నీల సరస్వతి అని కూడా అంటూ ఉంటారు. గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనిదే ఏ పని కూడా మనకు సఫలం కాదు. ఈ గ్రహం వలనే నదులకు పుష్కరాలు కూడా వస్తూ ఉంటాయి. ఉన్నత విద్య స్త్రీలకు ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి. వివాహ అనంతరము ఉత్తమమైన సంతానము, సంతానం పేరు ప్రఖ్యాతులతో దేశ విదేశాలలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం, అలాగే వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పుడు, సంతానం సరైనటువంటి స్థితిలో లేనప్పుడు, గురువు యొక్క కటాక్షం సరిగా లేనప్పుడు, అనుకున్నవేమి జరగనప్పుడు, ఆయుర్దాయము అధిక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడు, స్థూలకాయం పెరిగిపోతున్నప్పుడు, బరువు బాగా పెరిగిపోతున్నప్పుడు, మనం ఆహార సంబంధమైనటువంటి సమతుల్యమైనటువంటి సిద్ధాంతాలను పాటించడంతో పాటుగా ఈ యొక్క తారా అమ్మవారిని ఆరాధన చేయాలని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది. ఈ యొక్క అమ్మవారికి సంబంధించి ప్రాణం మీదకి వస్తున్నటువంటి సకలమైనటువంటి ఆపదలను కూడా తొలగించే దేవత. మన ఆస్తులను ఎవరైనా కబలించినప్పుడు, మన పేరు ప్రతిష్ట కీర్తి భంగం కలుగుతున్నప్పుడు, కావాలని మన కుట్రలు చేస్తున్నప్పుడు, గురుదోషం ఉన్నవాళ్ళు గురు అంతర్దశ, గురువు యొక్క ప్రత్యంతర్దశ, గురువు యొక్క మహర్దశ నడుస్తున్నప్పుడు తప్పకుండా ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 3 నక్షత్రాలకు సంబంధించి నీల సరస్వతి, ఉగ్రతార, మహాతారకు సంబంధించినటువంటి యాగం ఆ రోజున 12వ తారీఖున శుక్రవారం నాడు మన మఠంలో జరగబోతుంది. ఈ 3 నక్షత్రాల వారు తప్పకుండా ఈ యాగంలో స్వయంగా పాల్గొనేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరే హోమం చేస్తారు, మీరే ఆ యొక్క మంత్రాన్ని కూడా జపం చేసి ఆ యొక్క హోమం చేసే అధికారం కూడా అక్కడ ఉంటుంది. తప్పకుండా ఈ కార్యక్రమం ఈ నక్షత్రాల వారికి మాత్రమే ఉద్దేశించబడి నిర్వహిస్తున్నది. అలాగే అమ్మవారికి సంబంధించిన మహామంత్రం ఓం ఏకజటాయే చ విద్మహే నీల సరస్వత్యై చ ధీమహి తన్ను తార ప్రచోదయాత్. ఇది అమ్మవారికి సంబంధించిన మూలమంత్రము. ఆ రోజున ఈ 3 నక్షత్రాల వారు తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. అలాగే ఓం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రం కూడా ఈ యొక్క స్వామివారికి సంబంధించిన మంత్రము, అమ్మవారికి సంబంధించిన మంత్రము సహితంతో కాలభైరవ సహిత నీల సరస్వతి యాగం జరగబడుతుంది. మీ అందరూ కూడా పాల్గొనవచ్చు. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం ప్రతి ఆదివారం నాడు, అష్టమి నాడు, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో, దేవీ నవరాత్రులకు సంబంధించి 9 రోజుల్లో కూడా స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ పర్వదినాల్లో స్వామివారిని దర్శించు చేసుకున్న భక్తులందరికీ కూడా నానాలను ప్రసాదంగా ఇవ్వబడుతుంది.
ఈ యొక్క నాణాలు ధనవృద్ధిని కలిగించేవి. ఏ దేవాలయంలోకి వెళ్ళినా సరే మనకు అద్భుతమైనటువంటి దర్శనం ఉంటుంది. ఇక్కడ దర్శనంతో పాటుగా డబ్బులను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో ధనాన్ని ఇచ్చేటటువంటి దేవాది దేవుడు స్వర్ణాకర్షణ భైరవుడు, 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామివారు. ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి. మీ అందరికీ శుభం కలుగుగాక.